హాయ్ అండి, ఈరోజు మనం పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాం. పైపింగ్ అనేది మనం ఏదైతే వేసుకోవాలనుకున్నామో ఆ క్లాత్ని క్రాస్ పీసెస్ 1 inch దాకా కట్ చేసుకొని జాయింట్ అనేది వేసుకోవాలి. జాయింట్ ఒకే సైడే వేసుకోవాలి అన్ని. ఇలా జాయింట్ వేసుకున్న క్లాత్ని ఒక సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ అనేది మనం ఎక్కడ లాగకుండా స్టిక్ చేస్తే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. బ్లౌజ్కి అటాచ్ చేసే ముందు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని 2 ఈక్వల్ లెవెల్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ షోల్డర్స్ జాయిన్ చేసుకుంటాం కదండి, అక్కడ ఉన్న కచ్చిని బ్యాక్ సైడ్కి పెట్టుకోవాలి. క్లాత్ అనేది ఎక్కడ లాగకుండా కుట్టడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఖర్చులు అనేది పెట్టుకోవాలి. దగ్గర దగ్గరికి ఖర్చులు పెట్టుకోవడం వలన మనం పైపింగ్ వేసేటప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా క్లాత్ మధ్యలో థ్రెడ్ పెట్టి నీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. కుట్ట అనేది థ్రెడ్ మీద పడకుండా నీట్గా స్టిచ్ చేయాలి.
ఇప్పుడు మనం థ్రెడ్ అనేది లాగి కట్ చేయడం వల్ల థ్రెడ్ అనేది మనకు కనిపించదు. చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో, వెనకి సైడ్ కూడా చాలా బాగా నీట్గా వచ్చేసింది. మనం ఇక్కడ హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదా ఇంకో కుట్టు వేయచ్చు. నేనైతే ఇంకో కుట్టు వేసేస్తున్నాను. చూడండి పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, బ్యాక్ సైడ్ కూడా పైకి లేవకుండా ఎంత నీట్గా వచ్చిందో.